प्रतिपक्ष मुख्य तेलुगुदेशम पार्टी इप्पटिनुंचि मोदुलु पेट्टिंदि अंदुलो भागंगाने కొంతమందిని ప్రత్యేకంగా తీసి కొత్తగా ఆర్గనైజేషన్లు కూడా ఫ్లోట్ చేసి జనం మీదకి వదులుతున్నారు. వాళ్ళు వేసే క్వశ్చన్లన్నీ ఇలావే ఉంటాయి. ఆ హయాంలో అంత ఉంది, ఈ హయాంలో లేదు, ఆ హయాంలో చంద్రన్న ఇదేదో ఇచ్చేవాళ్ళు, ఈ హయాంలో లేదు, ఏమి ఇచ్చేవాళ్ళు అందరికీ తెలుసు. ఇంతకుముందే చెప్పారు, కత్తెర ఇచ్చేవాళ్ళు లేదా అని అన్నట్టు గొంగడి ఏదన్నా ఇవ్వచ్చేవాళ్ళు లేదా ఒక ఇస్త్రీ పెట్టే ఇచ్చేవాళ్ళు, ఇచ్చేసి అది ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. దానికి సమాధానం ఒకటే, కత్తెరో ఇస్త్రీ పెట్టో కాదు, నేను ఇస్త్రీ పెట్టి పెట్టి షాప్ పెట్టి చేసుకోవాలనా లేక ఆత్మగౌరవంతో ఇదైపోయి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ చదువుకొని ఇంకో దానికి పోవాలనా, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని మన ముందు పెట్టి మీరే నిర్ణయించుకునే, మీరే నిర్ణేతలు, మీరే నిర్ణయించుకోగలరు అనే పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిదా? ఈ రెండిటి మధ్య తేడా గమనించలేరు అనే నమ్మకంతో లేదా అలాంటి ఇది క్రియేట్ చేయడం కోసం ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. మారీచుల్లాగా మారీచ శక్తుల్లాగా వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేది ఆ రోజు కుటుంబాన్ని నిలబెట్టడంతో పాటు ఉద్యోగపరంగా చూస్తే గతంలో ఏ ప్రభుత్వం చేయని రకంగా మొత్తం అంతకుముందు 6-4 లక్షల ఎంతో ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఈరోజు 6 లక్షల చిల్లరయ్యాయి. ఒక్క సెక్రటేరియట్లలోనే విలేజ్ సెక్రటేరియట్లు, వార్డ్ సెక్రటేరియట్లు 130,000 ఉద్యోగాలు, 80% మంది పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దాంట్లో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు 40,000 వైద్యం హెల్త్కి సంబంధించి 40,000 పైగా ఉద్యోగాలు నింపుతున్నాం. పోలీసు ఉద్యోగాలు వస్తున్నాయి. మెజారిటీ ఎవరంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తమ్ముళ్ళు వీళ్ళే ఈ ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు ఒక పక్క క్రియేట్ అయినాయి. కుటుంబం కాళ్ళ మీద నిలబడేటట్టు, వాళ్ళకు సొంత ఇంటి కళ నెరవేరేటట్టు ఆస్తి ఏకంగా అక్క చెల్లెమ్ముళ్ళ పేరు మీద, వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ఆ స్థలమే గోదావరి జిల్లాలో జరిగితే ఐ థింక్ 10-15 లక్షలు ఉంటుంది. హీనం అంటే 3-4 లక్షలు అయితే ఉంటుంది, ఎక్కడైనా చాలా రిమోట్ ఏరియాలో అయినా. అలాంటి స్థలం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తన అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. సంపద సృష్టి జరిగింది. అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు కుటుంబానికి సంబంధించి మొత్తం ఆ కుటుంబ సౌభాగ్యం బాగుండేటట్టు, వాళ్ళ సంపద ఇంప్రూవ్ అయ్యేట్టు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగేటట్టు కుటుంబాన్ని భరోసా ఇస్తూ, మరొక పక్క ఉద్యోగాల కల్పన బహుశా పోస్ట్ ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు చేయలేనంత ఇప్పుడు చేయడం రెండో పక్క, మూడవది సాధికారత, నిరయల్ సాధికారత రాజకీయ పరంగా. ఈరోజు మొత్తం పోస్టులతో చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% గెలిచినందువల్ల ఎక్కడ పోయినా కూడా అందులో 50% పైగా, 60% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉండడంతో నాయకులు ఎవరు కనపడుతున్నారా అంటే మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు మెజారిటీ కనపడుతున్నారు. అందులో బీసీలది సింహభాగం. గతంలో హిస్టరీలో ఎప్పుడన్నా జరిగిందా రాష్ట్రంలో? ఈరోజు ఏ పదవైనా తీసుకోండి, ప్రజల నుంచి ఎన్నికైన పదవైనా సరే, నామినేటెడ్ పదవైనా సరే, మన నిర్ణయం మనకు సంబంధించిన మన ఫేట్ మనం రాసుకునే రకంగా నిర్ణయాల్లో అధికారంలో కూడా రియల్ గా పార్టిసిపేషన్ ఇచ్చే రకంగా మంత్రివర్గం నుంచి కింది వరకు గ్రామస్థాయి వరకు వాటా కంప్లీట్ గా ఇచ్చి, ఇవ్వడానికి ఖచ్చితంగా ఉన్న దీని రిజర్వేషన్ కంటే మించి ఇచ్చి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తడిమిన నాయకత్వం ఎవరు కనపడుతుందంటే మెజారిటీ నాయకులు నాయకత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీది కనిపిస్తుంది. ఇది అరుదైన రికార్డు. జగన్మోహన్ రెడ్డి గారు తలజోబులోంచి ఇస్తున్న తన అనుకోట్ల రాష్ట్రానికి ఒక కేర్ టేకర్గా తన ప్రభుత్వం సమాజంలో దామాష పద్ధతిలో ఎవరికైతే ప్రజల్లో భాగస్వామ్యం ఎట్లు ప్రజలు ఎట్లున్నారో భాగస్వామ్యం కూడా అధికారంలో కానీ మిగిలిన వాటిలో కూడా అంతే ఉండాలనే ఉద్దేశంతోనే
ఆ దిశగా వేసిన అడుగుల్లో భాగంగానే ఇవన్నీ అమలయ్యాయి కాబట్టి ఈ 3.5 ఏళ్లలోని ఇంత మార్పు ఇంత పాజిటివ్ మార్పు రాష్ట్రంలో చూడగలుగుతున్నాం ఇది మొదలు పెట్టినప్పుడు బీసీలకు మనం ఇప్పుడు 56 కార్పొరేషన్లు పెట్టాక ఆ కులాల ఇప్పుడు ఇంత ముందు అన్నట్టు ఆ కులాల్లో చాలా పేర్లు కూడా ఎవరికి తెలియవు మాకైతే వాటిలో నాయకుడు వెతికి పట్టుకోవడం కూడా కష్టమైంది ఎందుకంటే లేరు మనకు అవకాశం ఉందని తెలిస్తేనే నాయకులు తయారవుతారు అది తయారు కావడమే కష్టమైన దశ నుంచి ఈ రోజు ప్రతి కులానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు అన్న నాకు ఇది కావాలి ఇది చేయాలి ఇది సమస్య ఉందని వచ్చేవాళ్ళు చిన్న చిన్న కులాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు నా గట్టి నమ్మకం ఒక 5 ఏళ్ళు తిరిగేసరికి అంటే మనం 29 ఎన్నికలకు వెళ్ళేసరికి మాకు ఎన్నికలకు సంబంధించిన టికెట్లకు సంబంధించి కూడా విపరీతమైన పోటీ బీసీ నాయకుల నుంచి వస్తుంది ఎందుకంటే నాయకులు తయారవుతున్నారు దానికి అవసరమైన వాతావరణం సృష్టించారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇలా మేము ఇస్తుంటాం మీరు తీసుకోండి అన్నట్టు కాకుండా మీరు పాలనలో భాగం పంచుకోండి మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ కండండి అలాగే మీకు సంబంధించిన వర్గాల సమస్యలను మీరే పరిష్కరించండి ఈ అవకాశం గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అది ఇప్పుడే సాధ్యమవుతుంది దీన్ని ముఖ్యంగా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నా ఓ పక్క కుటుంబం తన కాలమే తన తండ్రిలో నిలబడేటట్టు